రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలోని బీమాక్స్ ఎస్ఎస్పీడిఎల్ కాలనీలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు సుమారు 100 మందికి బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులను తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఉప సర్పంచ్ తన పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు పెంటయ్య, యూత్ సభ్యులు శ్రీనివాస్, సుధాకర్, సాయిలు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నా యొక్క పూజ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్ గ్రామంలో విశ్వస్టేడియంలో నివసించినటువంటి వివిధ కార్మికులకు మరి వారికి వైదిక రైసు నిత్య సరుకులు అలాగే కూరగాయలు ఇవ్వడం జరిగింది. గత 30 రోజులుగా మరి నాతో సాయం ఇప్పటికీ 6-7 సార్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇట వాళ్ళకు సుమారు 80 మందికి ఇట ఇలా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజు కూడా 3-4 సార్లు చేతులు మూచే వరకు కడుక్కొని పరిశుభ్రం ఉంచుకుంటే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున శుభ్రంగా ఉంచుకొని కరోనా మహమ్మారిని తరిమికొట్టుకోవచ్చు.